మీ యాంకర్ ఫాతిమా ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్సు పై నానా రచ్చ జరుగుతోంది ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి కూర్చోడానికి సీట్లు దొరక మహిళలు జుట్టు పీటుకొని కొట్టుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇదే సమయంలో మగవాళ్లకు సీట్లు దొరకట్లేదని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక కొందరేమో ఎల్లిపాయలు కేటీఆర్ సంచలనం టైం పాస్ కోసం పుట్టింటికి వెళ్లి వస్తున్నారు దీంతో ఫ్రీ బస్సు రద్దు చేయాలంటూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు దీంతో ఇప్పుడు ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది ఫ్రీ బస్సులను రద్దు చేసింది అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఓ మార్గంలో ఫ్రీ బస్సులను రద్దు చేస్తూ ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పుడు నర్సాపూర్ పఠాన్ చెరువు మార్గంలో బస్సులు రద్దు చేస్తూ ఆర్టీసీ ప్రకటించింది నర్సాపూర్ నుంచి కొండాపూర్ మండలం జిన్నారం మండలం సోలంపల్లి దాకా మూడు బస్సులు రోజుకు నడిచేవి అయితే ఈ బస్సులను ఇప్పుడు రద్దు చేస్తున్నట్లు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శకులు లేఖలు రాశారు ఆర్టీసీ అధికారులు ఎందుకంటే ఈ మార్గంలో రోడ్డు సరిగ్గా లేకపోవడంతో బస్సులు నిత్యం రిపేర్లు వస్తున్నట్లు వారు తెలిపారు రోడ్లు బాగా లేకపోవడంతో బస్సులు స్ప్రింగ్లు కామన్ పట్టీలు ఊడిపోతున్నాయి అప్పుడప్పుడు రోడ్డు మీదనే టైర్లు పగిలిపోతున్నాయి కాబట్టి ఈ మార్గంలో బస్సులు నడిపితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని అధికారులు వివరిస్తున్నారు ఈ రోడ్లకు మరమ్మతులు చేస్తేనే బస్సులు నడుపుతామని చెప్తున్నారు అధికారులు ఈ బస్సులు రద్దు చేయడంతో నర్సాపూర్ నుంచి దౌల్తాబాద్ మీదుగా పటాన్ చెరువు దాకా కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చేసాయి అయితే బస్సులు రద్దు కావడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకొని బస్సులు నడపాలంటూ కోరుతున్నారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టూ